నాకు నచ్చిన మతాన్ని నేను స్వీకరిస్తాను, నేను క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తాను అని వచ్చిన వారికి నేను బాప్తిస్మం ఇస్తాను. కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహించినా ప్రభుత్వం అడ్డుకున్నా క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అనేది ఎవ్వడూ ఆపలేడు, ఎవడబ్బ తరం కాదు అది. ఇది గుర్తుపెట్టుకోండి. అందరికీ నమస్కారం. ప్రభు అయిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని, ఏ మార్గాన్ని ఎవరు స్వీకరించాలన్నా ఆ మార్గానికి సంబంధించిన ప్రామాణిక గ్రంథాల ఆధారంగా శాస్త్రపరంగా ఆ ధర్మాన్ని స్వీకరిస్తారు. క్రిస్టియానిటీ కూడా అంతే. ఎవరైనా క్రైస్తవ్యాన్ని స్వీకరించాలంటే యేసుక్రీస్తు వారి గురించిన సువార్త విని మారు మనసు పొంది బాప్తిస్మము ద్వారా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారు. నేను క్రైస్తవుడునయ్యాను అని చెప్పడానికి నా ప్రారంభపు అర్హత, నా ప్రారంభపు మెట్టు బాప్తిస్మం తీసుకోవడం. ఎవరైనా అంతే. బాప్తిస్మం అనేది ఎక్కువ నీరున్న ప్రాంతాల్లో ఇచ్చేది, తీసుకునేది. ఎక్కువ శాతం మంది ప్రజలు ప్రవహించే కాలువలు, ప్రవహించే నది ప్రాంతాలలో బాప్తిస్మం అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకనంటే నిలవ ఉన్న నీరు బురదతో నిండి ఉంటుంది కనుక. ప్రవహించే నీరు అనుకోండి, ప్రవహించే పారే నది అనుకోండి, ఫ్రెష్ వాటర్ అనేది ఉంటుంది కనుక ఎక్కువ శాతం నదులలోనూ కాలువలలోనూ బాప్తిస్మం ఇవ్వడానికి సేవకులు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ చర్చెస్లోనే బాప్తిస్మమునకు సంబంధించిన ఒక కుండి లాంటిది లేదా ఒక తొట్టి లాంటిది, ఒక వ్యక్తి మునగగలిగే ఆ వెడల్పు పొడవు ఉన్న ఆ తొట్టిలో నీటిని నింపి ఎప్పటికప్పుడు బాప్తిస్మములు అనేవి ఇస్తూ ఉంటారు. ఇది బాప్తిస్మం తీసుకునే విధానం. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఎక్కువ శాతం పాస్టర్లు కానీ బాప్తిస్మం తీసుకునేవారు కానీ ఎక్కడ తీసుకుంటారు, ఎక్కడ ఇస్తారు అని అంటే, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించేవారు ఖచ్చితంగా వారి వారి దగ్గరగా ఉన్న నదులలో, ఆ ఒడ్డున ఘాట్లలో బాప్తిస్మం అనేది ఇస్తూ ఉంటారు. తీసుకునేవారు కూడా పలానా ప్లేస్లో తీసుకోవాలనుకుంటున్నామని సేవకుడిని, పాస్టర్ గారిని పిలుస్తూ ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవులు కృష్ణానదిలో బాప్తిస్మం అనేది ఇస్తూ ఉంటారు, అక్కడ తీసుకుంటూ ఉంటారు. మరి వారికి అనుకూలమైన ప్లేస్ ఘాట్లాగా ఎక్కడైతే మెట్లు నిర్మించబడి ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఇస్తూ ఉంటారు. ఎక్కువ శాతం నదీ పరివాహక ప్రాంతాలలో మెట్లతో ఉండే ఘాట్లు హిందువులకు సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. హిందూ దేవాలయాలకు సంబంధించిన పుష్కర ఘాట్ అనో, లేకపోతే పలానా దేవాలయానికి సంబంధించిన ఘాట్ అనో, లేకపోతే అదనో ఇదనో, ఎక్కువ శాతం ఈ దేశంలో నదుల పరివాహక ప్రాంతాలన్నిటినీ హిందూ సమాజం, వైదిక సమాజం అనేది ఆక్రమించుకుంది. వారేమీ ఇక్కడ పెట్టి పుట్టిన వారేమీ కాదు. ఈ దేశం ద్రావిడులది. తర్వాత వచ్చిన ఈ వైదిక ఆర్య బ్రాహ్మణులు ఈ దేశాన్ని మరి స్వాధీనం చేసుకున్నారు, ఆధిపత్యం చెలాయించారు, బ్రాహ్మణవాదాన్ని దేశమంతా వ్యాపింపజేశారు, నదీ పరివాహక ప్రాంతాలు, కొండలను ఆక్రమించుకున్నారు, వారి వారి దేవాలయాలు నిర్మించుకున్నారు. ఎక్కువ శాతం నదీ పరివాహక ప్రాంతాలలో ఎక్కువ దేవాలయాలు నిర్మించుకున్నారు. దానికి ఎవరు అభ్యంతరం ఏమి తెలపరు, తెలపడం లేదు కూడా. ఇప్పటి కూడా నేను ఆ సంగతి గురించి వివాదం సృష్టించాలని చెప్పడం లేదు. ఎప్పుడైతే కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కానీ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కానీ, ఘాట్లున్న ప్రాంతాల్లో బాప్తిస్మములు ఇచ్చేసరికి ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ మూక, మతోన్మాద మూక ఏదైతే ఉందో, వారు వచ్చి గడబడలను సృష్టించడం అనేది, అల్లర్లు సృష్టించడం అనేది, మత మార్పిడిలు జరిగిపోతున్నాయని అడ్డుకోవడాలు, దాడులు చేయడాలు, ప్రత్యక్ష పరోక్ష దాడులు చేయడాలు అంటే వారు అడ్డగించే పని చేస్తారు, లేదా అధికారులకు చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విధమైన ప్రయత్నాలు చేయడమే కాకుండా రాజకీయ నాయకులు అనబడిన వారు కూడా ఇలాంటి విషయాలపై ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గత 3 ఏళ్ల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆ సమయంలో ఆయన తన భార్య క్రైస్తవురాలు అన్న సంగతి కూడా మర్చిపోయి క్రైస్తవ్యం గురించి నోరు పారేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీతో పొత్తు కలవడం, క్రైస్తవ్యం మీద విరుచుకుపడడం, ఇది రాజకీయ నాయకుడు అనబడిన వాడు బీజేపీతో కలిసిన ప్రతి ఒక్కడికి పట్టే జబ్బది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆనాడు అది వ్యక్తం చేశారు. ఒక్కసారి దానికి సంబంధించిన వీడియో చూద్దాం. ఆర్పిడిపై వీడియో రిలీజ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం జగన్ నివాసానికి సమీపంలో పొన్నిమి ఘాట్లో 42 మందికి సామూహిక మత మార్పుడులు చేశారని చెప్పారు. వారంలో 100 మందికి మత మార్పుడులు జరగాయన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ పవన్ ప్రశ్నించారు. హిందువుల కోసం కట్టిన పుష్కర్ ఘాట్లో పబ్లిక్ గా మత మార్పుడులు ఎలా చేస్తారంటూ నిలదీశారు. ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్టు
హిందువులు భావిస్తున్నారని పవన్ అన్నారు. ఆధారాలతో సహా వీడియో రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు జనసేనాని. నేను సూడో సెక్యులరిస్ట్ కాదు. మూకమ్మడి మత మార్పిడి జరుగుతుంటే ముఖ్యమంత్రికి తెలియదా? మీకు కనిపించట్లేదా కళ్ళు మీకు? అసలు ఇంత సామూహికంగా మత మార్పిడి చేసుకుంటుంటే ఎవరి ధైర్యంతో చేస్తున్నారు వీళ్ళు? అక్కడ ఎదురుగా ఉండే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కనిపించట్లేదా? మీరందరూ హిందువులు కాదా? హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే హిందువులు కానీ అలాగే హిందువులైన ప్రజాప్రతినిధులు సూడో సెక్యులరిజం పేరుతోటి హిందువులను చెప్పుకునే ప్రజాప్రతినిధులు, నేను ఆ హిందువుల గురించి మాట్లాడుతున్నాను. ఇది నేను ఎలాంటి వాటికి నేను సిద్ధంగా సంసిద్ధతో ఉండే మాట్లాడుతున్నాను. 40 మందిని మత మార్పిడి చేశారు నేను కృష్ణా పుష్కర్ ఘాట్స్లో మొన్న. జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికున్న మిగతా పార్టీలు ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కామ్ కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? జగన్ రెడ్డి గారి 10 కిలోమీటర్ల ఇంటి దూరంలో ఎవరి అండ చూసుకొని చేస్తున్నారు ఇది? దీనికున్న మిగతా పార్టీలు ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? సూడో సెక్యులరిజం పేరుతో ఎందుకు మీరు కామ్ కూర్చున్నారు? హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే మీరు ఎందుకు మాట్లాడరు? ఆనాడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేసేసరికి నేను వారిని ఖండించడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి పెడతాను, తప్పనిసరిగా చూడండి. ఆనాడు నేను పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది. కృష్ణానది హిందువుల సొత్తా? పవన్ కళ్యాణ్ తెలుసుకో, బాప్తిస్మం ఇవ్వడానికి ఎవని అండా క్రైస్తవునికి అవసరం లేదు అని నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది. గమనించండి, ఇంతకీ హిందూ ధర్మానికి దెబ్బ తగులుతుంటే ఏం చేస్తున్నారు ఈ సూడో సెక్యులర్ హిందువులు అంటూ తెగ ఆయన ఆనాడు వాపోయాడు. ఇంతకీ హిందూ పుష్కర ఘాట్లో బాప్తిస్మం ఇచ్చినందుకు ఆయన బాధపడుతున్నాడా? అందుకు హిందూ ధర్మానికి దెబ్బ తగిలింది అని అన్నాడా? లేక అనేక మంది హిందూ మతాన్ని విడిచిపెట్టి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోతున్నారని ఆయన బాధపడుతూ విమర్శించాడా? లేక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడైనందుకు ఈయన ప్రతిపక్షంలో కూడా లేడు, ప్రశ్నించే పార్టీలో ఉన్న ఈ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఆ క్రైస్తవుడు కనుక ఆయనను విమర్శించే పనిలో ఏమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? ఆ సమయంలో ఈయన ఎందుకు అలాంటి ముసుగేసుకున్నాడు? హిందుత్వ ముసుగు, బీజేపీ ఆర్ఎస్ఎస్ ముసుగు ఎందుకు వేసుకున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు అని నేను ఆ రోజు ఆయనను ప్రశ్నించడం జరిగింది వీడియో ద్వారా. చాలామంది చూసే ఉంటారు, చూడని వారు ఉంటే తప్పనిసరిగా చూడండి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని క్రైస్తవ సమాజం, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న పెద్దలు హిందూ సమాజానికి వారి పండుగలప్పుడు లేదా వారి ఆచారాల వ్యవహారాలప్పుడు వారు నదీ స్నానం చేయడానికి ఏ విధంగా అయితే ఘాట్లు నిర్మించుకున్నారో ప్రభుత్వం మాకు కూడా స్థలాన్ని కేటాయిస్తే బాప్తిస్మం ఇవ్వడానికి ఒక ఘాట్ నిర్మించుకుంటామని ఆ మంగళగిరి ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం వారికి విన్నవించుకోవడం జరిగింది. చాలా కాలంగా వారు అడుగుతున్నారు, వారు స్పందించారు. స్పందించిన తర్వాత 30 ఏళ్లకు లీజుకి ఇవ్వడం అనేది జరిగిందట. 30 ఏళ్ల వరకు ఇయర్లీ ఇంత పే చేసే విధంగా మరి ప్రభుత్వం లీజుకి ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. మొత్తానికి 4 సెంట్లో 8 సెంట్లో మొత్తానికి ఓన్లీ సెంట్లు, అది కూడా ప్రభుత్వ స్థలం, హిందూ దేవాలయాలకు సంబంధించిన స్థలము కాదు. లేదా ఎవడబ్బ సొత్తును దోచుకుని అక్కడ ఘాట్లు కట్టడం లేదు. ప్రభుత్వం వీరికి అనుమతి ఇవ్వగా ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు, పర్మిషన్ మేరకు క్రైస్తవులు బాప్తిస్మం ఘాట్ అనేది నిర్మించుకోవడానికి పనులు ప్రారంభించారు. ఎప్పుడైతే పనులు ప్రారంభించారో ఎల్లరి మోక, బీజేపీ వివాదాల మోక, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, మతోన్మాద భావజాలం ఉన్న వారందరూ బయలుదేరి కొంతమంది నాయకులు, అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు కదా సోము వీర్రాజు, అతడితో సహా దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన వార్త మీరు చూసారో లేదో ఒక్కసారి ఆ వార్త చూడండి. మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణంపై వివాదం ముదురుతోంది. రాష్ట్రంలో మత మార్పులను ప్రోత్సహించేలా వైకాపా ప్రభుత్వం ఘాట్ నిర్మాణానికి భూమి కేటాయించిందని భాజపా విహెచ్పీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘాట్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు రాజ్యాంగం కల్పించిందంటూ భాజపా నేతలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎదురుదాడికి దిగారు.
मंगलगिरी पेदवाड्लपूडी मार्गंलो निर्मिस्तुन्न बाप्टिज्म घाट इदी मरे मतंलोकी की मारेंदुकु उद्देशिस्तू ओ प्रांतान्नि खरारु चेयडं दानिकी नगरपालक संस्थ स्थलं केटायिंचडं विवादानिकी दारितीसिंदी पास्टर्ल विज्ञप्ति मेरकु स्थलं केटायिंचालनि अधिकारुल्नि मंगलगिरी एमएलए आळ्ल रामकृष्णारेड्डी आदेशिंचारु वेंटने नगरपालक संस्थ अधिकारुलु तीर्मानं चेसि स्थलं केटायिंचारु जून 2న एमएलए स्वयंगा बाप्टिज्म घाट निर्माणानिकी भूमि पूज चेशारु ఒక నెల వేతనం 180,000 రూపాయలను విరాళంగా ప్రకటించారు అప్పటిలోనే భాజపా నేతలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు కొన్ని రోజులుగా పనిలో జరుగుతూ ఉండటంతో భాజపా విహెచ్పి నేతలు ఆందోళనకు దిగారు పనుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు నిరసనకు రాకుండా మరికొందరు నేతలను ఇళ్ల వద్దే నిర్బంధించారు घाट निर्माण तो मत मारपीडिलनु प्रभुत्वमे प्रोत्साहिस्तोंदनि भाजपा वीहेचपी नेतलु तीव्र आग्रहं व्यक्तं चेस्तुन्नारु स्थानिकुल्लोनू कोंदरु ई निर्माणान्नि व्यतिरेकिस्तुन्नारु हिंदूवुलु अधिकंगा उन्न चोट ए विधंगा क्रैस्तवुलकु स्थलं एला केटायिस्तारनि प्रश्निस्तुन्नारु हिंदू देवालयालकु चेंदिन भूमुलनु वेलं वेस्तू प्रभुत्व भूमुलनु बाप्टिज्म घाट कु इव्वडं एंटनि भाजपा राष्ट्र अध्यक्षुडु सोमु वीर्राजु प्रश्निस्तुन्नारु मत मारपीडिकि संबंधिंचिन बाप्टिज्म తీసుకునే వాళ్ళకి గాట్లు గట్టి 30 సంవత్సరాల లీజుకి ఆర్ఎండ్బి లో తీసుకుని దాంట్లో గాట్లు హిందూల స్థలాలు అయితే ఆక్రమించేసుకోవడం అక్కడ ప్రభుత్వ స్థలాన్ని క్రైస్తవులు ఆక్రమించుకోలేదు కదా లీజుకి ఇచ్చారని ఇతనే మాట్లాడుతున్నాడు కదా ఇయర్లీ ఇంతని పే చేస్తారు ఇందులో తప్పేంటి అది ప్రభుత్వ స్థలం ప్రజల స్థలం అది హిందూల స్థలం కాదు కదా హిందూ దేవాదాయ ధర్మదాయ శాఖకు చెందింది కాదు కదా ప్రభుత్వ స్థలాలనేమో క్రైస్తవులకి బాప్టిజం ఘాట్ కట్టుకోవడానికి ఇస్తున్నారు హిందూ దేవాలయ స్థలాలను మాత్రం అమ్మేసుకుంటున్నారు అంటూ ఏదో మాట్లాడాడు అది మనకు సంబంధం లేదు క్రైస్తవులకు సంబంధం లేని సంగతి అది ఏం మాట్లాడుతున్నాడో విందాం మతాలకి నీకు నచ్చిన మతానికి అయితే వాళ్ళకి చర్చిలు కట్టిచేయడానికి వాళ్ళకి ఘాట్లు ఏంటి మత మార్పుడికి ఇప్పటికి ఏ ప్రభుత్వం కూడా ఘాట్ కట్టలేదండి హిందూ భూములేమో వేలం వేస్తావా హిందూ భూములేమో ఆక్రమిస్తావా మత మార్పుడికేమో గాట్లు కట్టిస్తావా ప్రభుత్వం ధనంతో నేచర్ క్యూర్ హాస్పిటల్ కట్టడానికి డబ్బు ఇవ్వా దేనికి పరిపాలన చేస్తున్నారు అని నేను అడుగుతున్నా మత మార్పులు చేయడానికి గాట్ కాదు అది సోమవీరాజు గారు జాగర్తగా మీకు తెలియకపోతే తెలుసుకోండి వినండి మత మార్పులు చేయడానికి ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మత మార్పులు జరిగాయి మత మార్పుడి అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు నాకు నచ్చిన మతాన్ని నేను స్వీకరిస్తాను నేను క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తాను అని వచ్చిన వారికి నేను బాప్తిస్మం ఇస్తాను ఇది నా ధర్మం క్రైస్తవ సేవకునిగా ప్రతి ఒక్కరి ధర్మం అది కాబట్టి ప్రభుత్వం ప్రోత్సహించినా ప్రభుత్వం అడ్డుకున్నా క్రైస్తవ్యాన్ని స్వీకరించడం అనేది ఎవ్వడు ఆపలేడు ఎవడబ్బ తరం కాదు అది ఇది గుర్తుపెట్టుకోండి క్రైస్తవ్యాన్ని ఆపడం గాని క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తుంటే అడ్డుకుంటే దాన్ని ఆపేయడం గాని అది జరగదు నువ్వు బాప్తిస్మం ఘాట్ని నిర్మాణం జరగకుండా ఒకవేళ మీరు ఆపేసినా బాప్తిస్మములు ఇవ్వడం అయితే ఆగదు కదా ఎందుకంటే మేము క్రీస్తును నమ్ముకున్నాము నాకు బాప్తిస్మం కావాలని వచ్చిన వారు ఎవరికైనా సరే మేము బాప్తిస్మం ఇస్తాం బలవంతంగా ఎవరికి బాప్తిస్మం ఇవ్వు అది మీరు మత మార్పిడి అంటున్నారు కనుక బలవంతంగా ఎవరిని మేము మతం మార్చాం ఇష్టపడి వచ్చిన వారికి బాప్తిస్మం ఇవ్వడం అనేది మా ధర్మం దాన్ని అడ్డుకున్నా మేము ఆగం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ అది ధర్మం అది క్రైస్తవ ధర్మం అది ఏదో రాజకీయం చేసేద్దాము వైసీపీ ప్రభుత్వం మీద ఏదో బురద జల్లేద్దామని మీ రాజకీయాలు మీరు చేసుకోండి కానీ ఇందులో క్రైస్తవ్యానికి లాగి క్రైస్తవ్యం మీద నిందలు వేయాలని చూశారనుకోండి నాలాంటోడు ఊరుకోడు ఇలాగే చెడమడ వాయిస్తాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి క్రైస్తవంపై నమ్మకం ఉన్నవారు మతంలోకి వచ్చేటప్పుడు పవిత్ర స్నానం చేయిస్తామని అందుకోసం స్థలం అడిగితే కార్పొరేషన్ అధికారులు కేటాయించారని పాస్టర్లు చెప్తున్నారు అధికారికంగా స్థలం కేటాయించిన తర్వాతే నిర్మాణం ప్రారంభించామని అంటున్నారు క్రైస్తవ లోకమునకు బాప్టిజం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది మత మార్పిడి కాదు ఇది మనసు మార్పిడి మాత్రమే కానీ దీని కొరకే మేము కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ అధికారులను కోరుతున్నప్పటికీ మేము చేసిన విజ్ఞప్తులన్నీ ఆధారం చేసుకొని ఈ కాలవ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 5 సెంట్ల స్థలాన్ని మాకు వాదీసాలు తీసుకోవడానికి వీలుగా ఉండటానికి దాన్ని కేటాయించడం జరిగింది ఇది కూడా సంవత్సరానికి ఇంతని లీజు కట్టే పద్ధతిలో మేము వారి దగ్గర తీసుకోవడం జరిగింది ప్రస్తుతము ఈ ప్రాంతంలో దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని
బాప్తిసాలు తీసుకోవడానికి అనుకూలముగా ఉండడానికి ఒక టబ్బు నిర్మించుకొని అందులో ఉన్నటువంటి మత విశ్వాసాన్ని బట్టి ఇది క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా బాప్తిజం చాలా ప్రాముఖ్యమైనది అంతేగాని మతాన్ని మార్చేటటువంటి ఉద్దేశం ఎవరికీ లేదండి చక్కగా చెప్పారు ఆ సేవకుడు ఇది బాప్తిస్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఏ హిందువులకు అడ్డుగా ఉంది ఏ హిందూ కార్యకలాపాలకు ఏ దేవాదాయ ధర్మాదాయ శాఖ నియమ నిబంధనలకు అడ్డుగా ఉంది ఎవరికి ఆటంకం లేకుండా ఒక ప్రభుత్వ ఖాళీ ప్రదేశాన్ని ఆ నదీ పరివాహక గట్టు మీద అది కూడా కాంపౌండ్ వాల్ కట్టేసుకుని ఒక బాప్తిస్మం ఇవ్వడానికి ఒక తొట్టులాగా అంటే నదిలోనికి వెళ్ళిపోకుండా నీరు ఎంతవరకు ఆ సగం వరకు నీరు మనిషి నిలబడితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఒక నిర్మాణాన్ని చేపట్టుకునే ఆలోచన చేస్తున్నారు ఇది కూడా ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల మేరకే పైగా 30 ఏళ్లకు లీజ్ అట కాబట్టి ఇందులో అడ్డుగా ఏముంది మత మార్పులు జరుగుతున్నాయని అంటున్నారు ఏ రాజ్యాంగంలో ఏమి మతం మారకూడదని గాని మతం మార్చకూడదని ఏమన్నా రూల్ ఏమైనా ఉందా రాజ్యాంగమే కదా మత స్వేచ్ఛ హక్కునిచ్చింది అడ్డుకునేవాడు ఎవడైనా సరే రాజ్యాంగాన్ని మార్చేసి ప్రభుత్వంలో శాసనం చేయండి తప్పనిసరిగా దాన్ని అనుసరిస్తాం అనే మా యొక్క ఆలోచన ఆ ఎమ్మెల్యే గారు చక్కగా చెప్పుతో కొట్టినట్టు చెప్పారు శబాస్ అనిపించేలాగా క్రైస్తవ సమాజం అంతా మేషం మెలేసుకుని నిలబడే విధంగా రాజకీయ నాయకుడు క్రైస్తవుల పక్షంగా బీజేపీ వాళ్ళకి సవాల్ విసిరాడు హ్యాట్స్ ఆఫ్ అండి నేను అందుకోసం నేను ఆయన నేను చాలా మెచ్చుకుంటున్నాను చాలా ఆయన అభినందిస్తున్నాను మత మార్పిడిని రాజ్యాంగం అనుమతిస్తోందని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటున్నారు రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఘాట్ కు స్థలం కేటాయించామని చెబుతున్నారు భారతదేశం లౌకిక దేశమన్న ఆయన అలా కాదని చెప్పాలనుకుంటే హిందూ దేశంగా ప్రకటించాలని భాజపా నేతలకు సూచించారు మత మార్పిడి అనేది మనసుకు వ్యక్తికి సంబంధించిందండి దానికి అవకాశం రాజ్యాంగం ఇచ్చింది ఒకవేళ నిజంగా నాకు తెలియదు వాళ్ళు బీజేపీ వాళ్ళు కనుక అయి ఉంటే నేను ఆ సోదరులను కోరుకునేది ఒకటే ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది ఒకవేళ నిజంగా మత మార్పిళ్లు జరుగుతూ ఉంటే మత మార్పిళ్లు చేయటానికి వీలు లేదు భారతదేశం హిందూ దేశం అని చెప్పి ప్రకటించండి దానికి అనుగుణంగా హిందువులకు అనుగుణంగా చట్టాలు చేయండి ఎవరు కాదన్నారు చేస్తే ఆ చట్టాలని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనందరం కూడా ఫాలో అవుతాము అంటే భారతదేశం లౌకిక రాజ్యం అని తెలిసి కూడా బైబుల్లో కట్టుబడి ఉన్నట్టు రాయబడి ఉన్నట్లుగా క్రైస్తవులు బాప్తిజం తీసుకుంటా ఉంటే మత మార్పిళ్ళు అనే ముసుగులో అల్పసంఖ్యాకులుగా ఉన్నటువంటి క్రైస్తవులు కానివ్వండి ముస్లింలు కానివ్వండి మరి ఏ మతస్థులైనా కూడా హింసించేటటువంటి ఇబ్బందులు కలిగించేటటువంటి అవసరం మనకేముందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నిర్మాణాన్ని ఆపాలని డిమాండ్ చేస్తున్న వారు నిబంధనల ప్రకారం అధికారులను కలిసి విజ్ఞప్తి చేయాలని అలా కాకుండా ఘాట్ ను అడ్డుకుంటామంటే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు పోలీస్ వారికి కూడా రెండు చేతులు ఎత్తి నేను అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయ్యా మీలాంటి వారు క్రైస్తవ్యం పక్షంగా మాట్లాడడానికి ముందుకు రావాలని నేను మిగిలిన రాజకీయ నాయకులను కూడా నేను కోరుతున్నాను ఎందుకంటే క్రైస్తవ్యంపై రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి అల్పసంఖ్యాకులుగా మైనార్టీ వర్గానికి చెందిన వారుగా ఈ దేశంలో క్రైస్తవులను చూస్తూ చాలా హింసలకు గురి చేస్తున్నారు మీలాంటి వారు మాట్లాడాలని నేను మనవి చేస్తున్నాను దేవుని బిడ్డలారా నా ప్రియ భారతీయ సహోదరి సహోదరులరా లౌకిక దేశం ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుండి 29 వరకు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా వ్యక్తి తన స్వహిష్టం మేరకు సొంత ఇష్టం మేరకు వాటిని అనుసరించే హక్కు ఉంది దానిని అడ్డుకునే హక్కు ఎవ్వడికీ లేదు ఒకవేళ అలా అడ్డుకుంటే వాడి మీద మనం కేసు ఫైల్ చేయొచ్చు రాజ్యాంగ పరంగా వాడిని శిక్షించవచ్చు చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కాబట్టి క్రైస్తవ్యమా ఇది ఒక శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను మరి ఇన్నాళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానది పరివాహక ప్రాంతంలో మంగళగిరి ఆ పరిసర ప్రాంతాలలో బాప్తిస్మం ఘాట్ నిర్మించుకోవడానికి మరి అనుమతి ఇవ్వడం అనేది హర్షించదగిన విషయం ఇది రాజ్యాంగ విలువలు కాపాడే ఒక శుభ పరిణామం అని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను కృష్ణానది పరివాహక ప్రాంతాలలోనే కాదు ఈ భారతదేశంలోని నదీ పరివాహక ప్రాంతాలలో క్రైస్తవులు బాప్తిస్మం తీసుకోవడానికి ఇవ్వడానికి ఘాట్స్ నిర్మాణం జరగాలని ఇందుమూలంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ వివాదాన్ని రేపడానికి రోడ్డెక్కిన బీజేపీ నాయకులు గాని లేదా మతోన్మాద మూకలకు గాని సరైన బుద్ధి చెప్పిన ప్రభుత్వానికి పోలీస్ అధికారులకి
రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.